ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 19వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహేశ్వరి కూతురు మహేశ్వరితో కృష్ణ గురించి మాట్లాడుతుంది. తాను అన్నయ్యకి భారీగా ఏమాత్రం సూట్ కాదని చెబుతుంది. అప్పుడు మహేశ్వరి ఏమో, నేను మీకు అన్ని విషయాల్లో బెస్ట్ ఇచ్చాను, మరి ఇంటికి కాబోయే కోడలు కూడా బెస్ట్గా సెలెక్ట్ చేశానని చెబుతుంది. కృష్ణకి అనుకువ అన్నీ ఉన్నాయి, అలాంటి వాళ్ళు అలా సింపుల్గా ఉంటాకి ఇష్టపడతారని చెబుతుంది. తాను నీకు కాబోయే వదిన తాను ఆమె అని అగౌరవంగా మాట్లాడొద్దని చెబుతుంది. నువ్వు కూడా రేపు ఒక ఇంటికి కోడలుగా వెళ్తావు, పద్ధతులు నేర్చుకోమని చెబుతుంది. ఇక ఆ తర్వాత మహేశ్వరి రాశి కృష్ణని ఎందుకు ఇంటికి తీసుకొచ్చిందా అని ఆలోచిస్తుంది. తనను కాదని తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవటానికి నా కొడుకుతో పాటు సంబంధాన్ని సెట్ చేసినందుకు కోపంతో కృష్ణ ఎలా ఉంటుందో మా ఇంటి వాళ్ళందరూ చూడాలని తీసుకొచ్చిందా అని అనుకుంటుంది. ఇక మరోవైపు కృష్ణ వాళ్ళ చిన్నత్తయ్య కృష్ణకి అను రాశికి తింటాకి స్వీట్స్ చేసి పిచ్చి తీసుకొస్తుంది. వాళ్ళు తింటూ ఉంటే ఒక ఆవిడ అక్కడికి వచ్చి హర్ష గారి ఫోటో ఫ్రేమ్ చేయించటం అయిపోయిందని తీసుకువచ్చి కృష్ణ వాళ్ళ అత్తయ్యకి ఇస్తుంది. అప్పుడు రాశి హర్షాన్ని చూడటానికి ప్రయత్నిస్తుంది ఫోటోలో, కానీ చూడలేకపోతుంది. ఇక ఆ తర్వాత రాశి అని కృష్ణ వాళ్ళు బయలుదేరుతుంటే కృష్ణ వాళ్ళ చిన్నత్తయ్య ఆపుతుంది. తన చేతికున్న బంగారు గాజును తీసి కృష్ణకి తొడుగుతుంది. పక్కనే ఉన్న రాశి ఏమో ఈర్ష్యగా ఫీల్ అవుతుంది. ఇక ఆ తర్వాత రాశి అను కృష్ణ వాళ్ళు ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు మనోహర్ తాను ప్రేమించిన హిమని కలుస్తాడు. మన ఇద్దరి పెళ్లి జరగదని చెప్తాడు. మా అమ్మ నాకు భార్యగా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసిన విషయం చెప్తాడు. అప్పుడు హిమ ఎవరు అమ్మాయి అని అడుగుతుంది. అప్పుడు మనోహర్ నేను కూడా చూడలేదు, మా అమ్మ సెలెక్ట్ చేసింది, పెళ్లి చేసుకోమంటుంది అని అంటాడు. అప్పుడు హిమేమో, నువ్వు లేకుండా నేను బతకలేను, ఇంకా నాకు చావే గతి అని అంటుంది. అలా హిమ అను మనోహర్ వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఆదారి వైపే కృష్ణ అను రాశి వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే కృష్ణకి కాలు పట్టీలు పోతాయి. ఆ విషయాన్ని రాశికి కూడా చెప్పి వెతుకుతూ ఉంటారు. అప్పుడు రాశికి కృష్ణ కాలి పట్టి దొరుకుతుంది. కానీ వాళ్ళు మాత్రం మనోహరను హేమ వాళ్ళని చూడకుండానే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు రాశి వాళ్ళ అమ్మకి రాశి కృష్ణ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తున్నామని చెబుతుంది. అప్పుడు రాశి వాళ్ళ అమ్మ దమయంతి సీరియస్ అవుతుంది. నిన్ను కాదని కృష్ణని ఓకే చేసింది ఆమె, ఆ ఇంటికి వెళ్తే బాగోదని సీరియస్ అవుతుంది. అప్పుడు రాశి వాళ్ళ అన్నయ్య ఏమో, దీనిలో తప్పేముందమ్మా, వాళ్ళు మనకు బంధువులు అవుతారు కదా అని అంటాడు. అప్పుడు రాశి వాళ్ళ నాన్నేమో పెళ్లి కాకముందు ఇలా వెళ్ళకూడదని చెప్తాడు. ఇక ఆ తర్వాత రాశి ఏమో తనను తాను మాట్లాడుకుంటుంది. హర్షను చూద్దామని వెళ్తే అతన్ని చూడలేకపోయాను, పైగా నా ముందే కృష్ణకి సత్కారాలు జరిగాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇవి ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ మార్చి 19వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.